హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం లిస్ట్ ఆఫ్ ఫోక్ అండ్ క్లాసికల్ డ్యాన్సెస్ ఫ్రమ్ ఇన్ ఇండియా, ఇది మనం క్లాసికల్ డ్యాన్సెస్ మరి ఫోక్ డ్యాన్సెస్ అనేది ఏంటి, అసలు డ్యాన్సెస్ అంటే ఏంటి, అసలు ఎలా క్యాటగరైజ్ చేసేస్తారు అండ్ టెక్నిక్స్ ఏంటి అనేది మనం క్లారిటీగా తెలుసుకుందాం. ఇందులో క్లాసికల్ డ్యాన్సెస్ ఏంటంటే ఎన్ని ఉన్నాయి, చాలామంది ఏంటంటే చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది క్లాసికల్ డ్యాన్సెస్కి ఫోక్ డ్యాన్సెస్కి. అసలు క్లాసికల్ డ్యాన్స్ అంటే ఏంటి, ఫోక్ డ్యాన్స్ అంటే ఏంటి, ఇవన్నీ మనం క్లారిటీగా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఏంటంటే డెఫినెట్గా ఒకటి నుంచి రెండు క్వశ్చన్లు ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా అడగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే నేవల్ డాక్యార్డ్ అప్రెంటిస్ విశాఖపట్నానికి ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఈ టాపిక్ నుంచి ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే రైల్వే అప్రెంటిస్ అనే కాదు, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే ముఖ్యంగా ఎస్ఎస్సి 10th క్లాస్ మీద ఎవరైతే జాబులు రాయాలనుకుంటున్నారో లేదా ఐటీఐ మీద జాబులు రాయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎక్కువగా ఈ క్లాసికల్ నుంచి కానీ ఫోక్ డ్యాన్సెస్ నుంచి కానీ ఒక క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనం ఈ క్లాసికల్ అండ్ ఫోక్ డ్యాన్సెస్ గురించి ఫాస్ట్గా మనం నేర్చేసుకుందాం. ఈ క్లాసికల్ డ్యాన్సెస్ గురించి నీ కింద మీకు డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ ఫార్మాట్లో ఇస్తాను, మీరు అక్కడ క్లారిటీగా మీరు చదువుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇండియా ఈజ్ ఎ ల్యాండ్ ఆఫ్ వేరీడ్ ట్రెడిషన్స్ అండ్ కల్చర్, డైవర్సిటీ ఇన్ ఆల్ స్పియర్స్ మేక్ ఎన్ ఇండియా క్వైట్ యునిక్. ముఖ్యంగా మన ఇండియాని భిన్నత్వంలో ఏకత్వం అని అంటారు, ఎందుకంటే మన ఇండియాలో ఎన్నో జాతులు ఉన్నాయి, ఎన్నో కల్చర్స్ ఉన్నాయి, ఎన్నో ట్రెడిషన్స్ ఉన్నాయి, అవన్నీ కలుపుకొని ఒక యునిక్గా ఉండేది మన భారతదేశం. సో అలాగే డ్యాన్సెస్లో కూడా ఎన్నో రకాలైన డ్యాన్సెస్, స్టేట్కి ఒక డ్యాన్స్, స్టేట్కి ఒక క్లాసికల్ డ్యాన్స్, స్టేట్కి ఒక ఫోక్ డ్యాన్స్ ఇలా ఉన్నాయి. ఇవే ఈ పాయింట్స్లో మనం నేర్చుకునేది. నెక్స్ట్ అసలు ఫస్ట్ వాట్ ఈజ్ డ్యాన్స్, అసలు డ్యాన్స్ అంటే ఏంటి, ఫిజికల్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎమోటివ్ కంటెంట్స్ ఆఫ్ మ్యూజిక్. ఒక మ్యూజిక్కి మనం రిథమిక్గా కానీ మూమెంట్స్ ఇచ్చేదే డ్యాన్స్, అది మన ఎక్స్ప్రెషన్ ఆఫ్ మైండ్ త్రూ బాడీ మూమెంట్స్. ఇన్ ఏన్షియంట్ కల్చర్ డ్యాన్స్ ఈజ్ ప్యూర్లీ ఫర్ రిలీజియస్ ప్రాక్టీస్ ఇన్ మోడర్న్ సొసైటీ ఎంటర్టైన్మెంట్. అలాగే లిటరరీ వర్క్స్ ఇట్స్ గివెన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నాట్య శాస్త్ర ఆర్ భరతముని. భరతముని నుంచి వచ్చే ఒక మన ఇది నాట్యం అని కూడా మనం చెప్పొచ్చు. అండ్ టెక్నిక్స్ ఏంటంటే ఇక్కడ అకార్డింగ్ టు సంగీత రత్నాకర అండ్ అభినయ దర్పణ డ్యాన్స్ హ్యాస్ 3 పార్ట్స్ అని చెప్పారు, నాట్య, నృత్ అండ్ నృత్య. నాట్య అనేది డ్రామా నుంచి వచ్చేది, నృత్య అనేది ప్యూర్ డ్యాన్స్ డ్యాన్స్ నుంచి వచ్చేది, నృత్య అనేది అభినయ అంటే అలాంగ్ విత్ నాట్య. కేటగిరీస్ రెండు కేటగిరీస్ ఏంటి, క్లాసికల్ అండ్ ఫోక్ డ్యాన్సెస్. ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ అకార్డింగ్ టు సంగీత నాటక అకాడమీ, సంగీత నాటక అకాడమీ నుంచి 8 అనేది క్లాసికల్ డ్యాన్స్ అనేది క్లాసికల్ డ్యాన్స్ అనేది చెప్పడం జరిగింది. అది ఏంటంటే భరతనాట్యం, మోహిని యట్టం, కథకళి, కథక్, ఒడిస్సా, కూచిపూడి, సత్రియ అండ్ మణిపూరి, ఈ 8 అనేది క్లాసికల్ డ్యాన్సెస్. రిమైనింగ్ ఫోక్ డ్యాన్సెస్. ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి మనం క్లారిటీగా తెలుసుకుందాం. భరతనాట్యం అనేది తమిళనాడుకు సంబంధించింది. భరతనాట్యం అనేది ఒక పోయిట్రీ ఇన్ మోషన్, ఇట్స్ ఎ సోలో డ్యాన్స్ ఆర్గనైజేషన్. ఇది ఎక్కడంటే టెంపుల్స్లో చేస్తారు, సౌత్ ఇండియన్ క్లాసెస్ అనమాట ఇది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్ ఆఫ్ నాట్య శాస్త్ర, నాట్య శాస్త్రం నుంచి బేస్ అయి ఉంది. గ్రేట్ భరత అరౌండ్, ఎవరంటే భరతుడు అరౌండ్ 4000 ఇయర్స్ బిఫోర్ ఈ డ్యాన్స్ అనేది రావడం జరిగింది. ఎర్లియర్ అంటే తర్వాత ఎవరైతే చేశారంటే కార్నటిక్, వర్ణం, పాదం, తాళం అండ్ సో ఆన్. ఇక్కడ ఏంటంటే మెయిన్ రుక్మిణీదేవి అనే ఆవిడ ఒక భరతనాట్యంకి కొత్త లైఫ్ ఇచ్చారనమాట. రుక్మిణీదేవి అంటే ఇలా అడుగుతుంటారు, ఎవరు న్యూ లైఫ్ ఆఫ్ భరతనాట్యం అని, రుక్మిణీదేవి. అలాగే టి బాల సరస్వతి అనేది ఆవిడ క్యూన్ ఆఫ్ భరతనాట్యం అని కూడా అంటారు. అండ్ నెక్స్ట్ మోహినియట్టం. మోహినియట్టం అనేది కేరళకు సంబంధించింది, ఇది కూడా సోలో డ్యాన్స్. అంటే ప్రీవియస్గా సోలో డ్యాన్స్ ప్రజెంట్ ఏంటంటే ఇది ఇప్పుడు ఇలా గ్రూప్గా కూడా వేస్తున్నారు. మోహినియట్టం ఈజ్ ఆల్సో దే హెయిర్ దేవదాసి,
ఇది ఆల్సో ఏ దేవదాసి దట్స్ హెరిటేజ్ లైక్ ఇది భరతనాట్యం నుంచి వచ్చింది భరతనాట్యం ఒడిస్సా అండ్ కూచిపూడి నుంచి వచ్చింది ఇది ఎప్పుడైనా 19th century వచ్చింది ఇది అక్కడ ఎవరంటే ట్రావెన్కోర్ కింగ్ ఆఫ్ ట్రావెన్కోర్ స్వాతి తరుణాల్ ఎంకరేజ్ ది డ్యాన్స్ ఎవరు ఎంకరేజ్ చేశారంటే స్వాతి తరుణాల్ ఇది కూడా పోయిట్ వాల్తాల్ రిసీవ్స్ ది కేరళ కళామండలం ఫౌండెడ్ హిమ్ ఇన్ 1930 అలాంగ్ విత్ కళామండలం కళ్యాణమ్మ ది ఫస్ట్ డ్యాన్స్ టీచర్ ఆఫ్ కళామండలం ఎవరంటే కళ్యాణమ్మ ఎవరంటే ఫస్ట్ డ్యాన్స్ టీచర్ అనమాట అక్కడ రుక్మిణీదేవి ఎవరు భరతనాట్యం క్యూన్ అనమాట అండ్ నెక్స్ట్ కథకళి ఇది కూడా కేరళకు సంబంధించింది డ్యాన్స్ ఇది ఒక డ్రామా కేరళ బోర్న్ ఇన్ టెంపుల్స్లోనే పర్ఫార్మ్స్ ఇది ఓపెన్ ఎయిర్లోను నైట్స్లోనూ వేస్తారు థీమ్ ఏంటంటే ఎపిక్ కథ విల్ రిసెట్స్ మ్యూజికలీ బై ఏ సింగర్ అకార్డింగ్ టు డ్రమ్స్ అండ్ మ్యూజిక్స్ యాక్టర్ నెవర్ ఓపెన్ హిజ్ లిప్స్ ఇక్కడ డ్యాన్స్ చేసేటప్పుడు యాక్టర్ అనేది లిప్స్ మాత్రం ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయరు మూమెంట్స్ ఆఫ్ బాడీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఆర్ట్స్ హ్యాండ్ ఇంటరప్ట్స్ ఓన్లీ మూమెంట్స్ హ్యాండ్స్ బాడీస్ అంతే ఇంకేముండవు అండ్ నెక్స్ట్ కథక్ కథక్ కంప్లీట్గా ఉత్తరప్రదేశ్ సంబంధించింది కథక్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఫ్రమ్ ఉత్తరప్రదేశ్ ఈజ్ వన్ ఆఫ్ ది 8 ఫార్మ్స్ ఇన్ ఏషియన్ క్లాసికల్ డ్యాన్సెస్ ఇది ఎపిక్స్ గెస్చర్స్ అండ్ మ్యూజిక్ గ్రాడ్యువల్లీ రెజ్యూమ్స్ రిత్ అండ్ నృత్య అండర్ మొఘల్ రోలర్స్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్డ్ మొఘల్ రోల్లో ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంది ముఖ్యంగా మేల్ డ్యాన్సర్స్ యూజువల్లీ వేర్ సార్వానిస్ అండ్ వాల్వెట్ క్యాప్ మేల్ డ్యాన్సర్స్ ఏవి యూజ్ చేస్తారు సర్వర్స్ అండ్ సర్వాణి అండ్ వెల్వెట్ క్యాప్స్ యూజ్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఏంటంటే ఒడిస్సీ ఒడిస్సీ వచ్చేసరికి ఇది ఒడిస్సా సంబంధించింది డివోషన్ ఆఫ్ లార్డ్ కృష్ణ ఇది డ్యాన్స్ అనేది డివోషన్ ఆఫ్ లార్డ్ కృష్ణ బేస్డ్ ఆన్ గీతా గోవింద ఒడిస్సీ అనేది గీతా గోవింద నుంచి డిపెండ్ అయింది యూజ్డ్ ఆన్ డిస్పిట్ ఆఫ్ లవ్ అండ్ డివోషన్ ఆఫ్ గాడ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ ఇన్ టెంపుల్ ఆర్ట్ లెటర్ పర్ఫార్మెన్స్ ఇన్ రాయల్ కోర్ట్స్ ముద్రాస్ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ సింగర్స్ ఆఫ్ భరతనాట్యం అండ్ నెక్స్ట్ కూచిపూడి అనేది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించింది డ్యాన్స్ ఆర్గనైజేషన్ కూచిపూడి ఆంధ్రప్రదేశ్ ట్రేస్డ్ బ్యాక్ టు డ్యాన్స్ డ్రామా ఆఫ్ ఇన్సియేటెడ్ బ్రాహ్మణాస్ ఇన్ టెంపుల్స్ థీమ్ ఏంటంటే భగవత్ పురాణ ఎస్పెషలీ లైఫ్ ఆఫ్ కృష్ణ ఇది కూడా మన కృష్ణుని గురించే చెప్పేది ఫేమస్ థింగ్ ఇన్ డ్యాన్స్ అప్ బ్రాస్ ప్లేట్ అండ్ పాట్ ఇన్ హిస్ హెడ్ ఈ కూచిపూడి ప్రత్యేకత ఏంటంటే ఒక ఒక ఎత్తడి పల్లెం అంటే బ్రాస్ ప్లేట్ మీద డ్యాన్స్ వేయడం కొండపై డ్యాన్స్ వేయడం అనేది దీని యొక్క గొప్పతనం పర్ఫార్మెన్స్ బోత్ సోలో అండ్ గ్రూప్ ఇది సోలో మరియు గ్రూప్ కూడా వేస్తారు అండ్ నెక్స్ట్ ఏంటంటే క్షత్రియ ఇది అస్సాంకు సంబంధించింది ఆర్గనైజ్డ్ ఇన్ 15th century శంకరదేవ్ పర్ఫార్మెన్స్ అత్రాస్ ఒరిజినల్ మేల్స్ ఇది మేల్స్ మాత్రమే వేస్తారు నౌ ఇన్ ఫీమేల్స్ ఆల్సో ఇప్పుడు ప్రజెంట్ ఫీమేల్స్ కూడా వేస్తున్నారు అకామిడేటెడ్ విత్ మ్యూజికల్ కంపోజిషన్ బై శంకర్దేవ్ దీని ఏంటంటే మ్యూజికల్ కంపోజ్ చేసింది శంకర్దేవ్ కంపోజ్ చేశారు అండ్ నెక్స్ట్ మణిపూరి మణిపూర్ అనేది కంపల్సరీగా మణిపూర్కి సంబంధించింది ఈశాన్య ప్రాంతంలో నుంచి ఒక అఫీషియల్ డ్యాన్స్ కూడా ఇది ఇది మణిపూర్ డ్యాన్స్ ఈజ్ మోస్ట్లీ పాపులర్ ఇన్ నార్త్ ఈస్ట్ నుంచి వచ్చింది దీని రాగాస్ కంపేర్స్ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాలెట్స్ ఇది రాధాకృష్ణ గోపి థీమ్ అయితే కూడా ఈ మ్యాక్సిమం డ్యాన్సెస్ అనేది ఈ కృష్ణుని గురించి వచ్చినవే ఇది కూడా డ్రామాటిక్ బాడీ స్లో మోషన్లో బాడీ యూజ్ చేయడమే అండ్ నెక్స్ట్ ఈ గౌద్య నృత్య ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఇది ఒక క్లాసికల్ డ్యాన్స్ కాదు కానీ కొంతమంది క్లాసికల్ డ్యాన్స్ అని కూడా అంటారు కానీ ఇది ఏంటంటే అఫీషియల్గా సంగీత కళామండలి నిర్వహించిన క్లాసికల్ డ్యాన్స్ అయితే కాదు కాకపోతే ఉత్తరప్రదేశ్ అంటే వెస్ట్ బెంగాల్ క్లాసికల్ డ్యాన్స్ అని కూడా అంటారు దీని పర్ఫార్మెన్స్ డ్రామా హిస్టరీ పోయిట్రీ కళ మ్యూజిక్ ఇట్స్ మెయిన్లీ టెంపుల్స్లో యూజ్ చేస్తారు అండ్ నెక్స్ట్ ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ ఏంటంటే క్లాసికల్ డ్యాన్స్కి ఫోక్ డ్యాన్స్కి తేడా ఏంటని అసలు క్లాసికల్ డ్యాన్స్ అంటే నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ మోర్ ప్రైమర్లీ సోలో కానీ మోర్ ప్రైమర్లీ ఎక్కువగా సోలో ఉంటుంది క్లాసికల్ డ్యాన్స్ ఫోక్ డ్యాన్స్ అంటే గ్రూప్గా ఉంటుంది ఫోక్ డ్యాన్స్ అదే లాంగ్వేజ్ లిటరీ లాంగ్వేజ్ ఇది ఒక పర్టికులర్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది ఇది అంటే లోకల్గా అంటే ఏ ఇప్పుడు సపోజ్ మన విశాఖపట్నం మన ఆంధ్రప్రదేశ్ ఉందనుకోండి విజయనగరం తప్పుడు గుళ్ళని
ఇలా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఫోక్ డ్యాన్సెసే. అలాగే ఇక్కడ డ్రెస్ వచ్చేసరికి ఎలాబరేటెడ్ స్ట్రక్చర్ కలర్ అండ్ ఆర్నమెంట్స్ కూడా ఉంటాయి. ఏంటంటే సింపుల్గా ఉంటుంది ఫోక్ డ్యాన్స్ అనేది, ఒక సింపుల్గా ఉంటుంది. ఇది డ్రెస్ ఏంటంటే ఇప్పుడు భరతనాట్యం చేసేవాళ్ళు చూడండి, ఆర్నమెంట్స్ పెట్టుకొని ఒక కలర్ పెట్టుకొని ఒక కలర్ స్ట్రక్చర్ ఇవన్నీ ఫాలో అవుతారు. అండ్ నెక్స్ట్ ఫార్మాట్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్ అండ్ థీమ్ మైథాలజికల్ ఆడియన్స్ పార్టిసిపేషన్. ఏంటంటే ఒక ఒక కళావేదిక లాగా క్రియేట్ చేసుకొని, అంటే టెంపుల్స్ కానీ లేకపోతే కళావేదికలు అంటే పెట్టుకొని అక్కడ డ్యాన్స్ వేయటం అనేది జరుగుతుంది. ఈ ఫోక్ డ్యాన్సెస్ అనేది అలాంటిది ఏమి లేదు, న్యాచురల్గా ఇప్పుడు మన మధ్యనే వేయటం అలాంటి ఇవన్నీ కూడా ఫోక్ డ్యాన్స్ అనేది అవుతుంది. ఆడియన్స్ కెన్ ఓన్లీ ఎంజాయ్, ఇక్కడ ఆడియన్స్ కెన్ ఓన్లీ ఎంజాయ్, ఇక్కడ ఓన్లీ ఎవరైతే వేస్తారో వాళ్ళే వేస్తారు, మిగతా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఆడియన్స్ కెన్ పార్టిసిపేట్, ఫోక్ డ్యాన్స్లో ఆడియన్స్ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఇదే మెయిన్ క్లాసికల్ డ్యాన్స్కి ఫోక్ డ్యాన్స్కి మధ్య డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫోక్ డ్యాన్స్ అనేది మీకు పీడిఎఫ్లో ఇవ్వటం ఇస్తాను, మీరు పీడిఎఫ్లో ఒక్కొక్క పార్ట్ మీరు చదువుకోండి. ఇక్కడ మెయిన్ ఇలా ఆంధ్రప్రదేశ్కి ఏటేటి ఉంటాయి, అలాగే అరుణాచల్ ప్రదేశ్కి, అస్సాంకి, గోవాకి మీరు కిందనే ఇస్తాను, ప్రతిదీ చదువుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి నేవల్ డాక్యార్డ్కి ఇంకా ఇంపార్టెంట్ బిట్స్ అనేది, టైం తక్కువ ఉంది కాబట్టి ఒక్కొక్క బిట్ ఒక్కొక్క వీడియో పెడుతూ ఉంటాను. సో ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డ్రీమ్ జాబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.